రెండవ తరగతి తెలుగు మూడవ పాఠం కొంటే కోతి డే 7 ఏడవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం ఏ ఊరు వెళదాం పాట నేర్చుకున్నాం కదమ్మా ఇప్పుడు చూడండి వినండి మాట్లాడండి గేయాన్ని అభినయంతో పాడండి గేయన్నట చక్కగా డాన్స్ చేస్తూ పాడమంటున్నాడు ఆల్రెడీ నేను మీకు నిన్న పాడి వినిపించాను బండెక్కి మనము ఏ ఊరు వెళదాము అని బండెక్కి మనము ఏ ఊరు వెళదాం బండెక్కి మనము బద్వేలు వెళదాం బండెక్కి మనము ఏ ఊరు వెళదాం బండెక్కి మనము బద్వేలు వెళదాం నేను పాట చక్కగా అలా పాడాను కదా మీరు దాన్ని చక్కగా మరలా ఒకసారి ఆలకించి పాటను పాడండి సరేనమ్మా పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి అంటున్నాడు పాఠంలో చిత్రాలు ఇవ్వబడ్డాయి మీకు అంటే మీకు పాట ఉన్నప్పుడు అక్కడ కనిపించి ఉంటుంది చిత్రం ఇక్కడైతే పక్కన చిత్రం మీకు ఇవ్వలేదు ఈ చిత్రంలో మనకి రకరకాలైన వాహనాలను చూపించారు అయితే మనం ఊరు వెళ్తూ ఉంటాం కదమ్మా ఊరు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏమేమి వాహనాలను ఉపయోగిస్తూ ఉంటాం మనం మామూలుగా పక్కింటికో కొంచెము మళ్ళా పక్క వీధికో వెళ్ళాలి అనుకుంటే సైకిల్ మీద వెళ్తాం కదమ్మా అలా కాకుండా కొంచెం దూరం ఏదో పక్క ఊరు అది ఒక 3-4 కిలోమీటర్లు ఉన్నది అనుకుంటే ఏం చేస్తాము బండి ఉంటే బండి మీద వెళతాం కదమ్మా ఒకవేళ మనం ఏ రాజమండ్రో కాకినాడో ఇలాగ వెళ్ళాల్సి ఉంటే బస్సు ఎక్కుతాం కదమ్మా మరి ఇంకా లేదు అంతకంటే దూరం మనం ఎప్పుడు ఎక్కువగా తిరుపతి అది వెళ్తూ ఉంటారు చూడండి చాలా మంది అలా వెళ్తున్నప్పుడు అయితే రైలులో వెళుతూ ఉంటారు అదే కొంతమంది విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలంటే విమానాలు ఎక్కుతూ ఉంటారు మరి కొంచెం ఇంకా పాతకాలంలో అయితే మరి మనకి సైకిళ్ళు ఈ బళ్ళు ఇవన్నీ లేనప్పుడమ్మా ఎద్దుల బండ్లు ఉండేవి అంటే ముందు ఎద్దు ఉండి వెనకాల ఇలా గుడారం లాగా అది వేసి దాని మీద తీసుకెళ్తూ ఉండేవారు అనమాట ఎద్దుల బండి ఉండేది అలాగే జట్కా బండి అంటే గుర్రపు బండి మన కమలాపురంలో కూడా అప్పుడప్పుడు గుర్రపు బండ్లు వస్తూ ఉంటాయి చూడండి మరి వాళ్ళు సరదాగా ఎక్కుతారు కదా అన్నట్టు తీసుకొస్తూ ఉంటారు మరి అమ్మ నాన్నగారు మీరు సరదా పడుతున్నారు కదా అన్నట్టు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎక్కించుంటారు కదమ్మా గుర్రపు బళ్ళు ఉంటాయి ఈ విధంగా మనకు అవకాశాన్ని బట్టి మనం ఒక్కొక్క వాహనాన్ని వేసుకొని మనం వేరే ప్రాంతానికి కానీ వేరొక చోటికి కానీ వేరే ప్రదేశానికి కానీ వెళ్తూ ఉంటాం కదమ్మా ఇప్పుడు అయితే పాఠం చిత్రంలో మీకు ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి అమ్మా పాఠం చిత్రంలో ఒకటి ఎద్దుల బండి రెండు సైకిలు మూడు రైలు నాలుగు నౌక అంటే ఏంటమ్మా వాడ ఒక చోటు నుంచి మళ్ళీ ఇంకో చోటుకి కొన్ని రకాలైన గూడ్స్ పంపించాలి అనుకుంటే వాడ ద్వారా పంపిస్తూ ఉంటారు మరి వాడ ఉండాలి అంటే ఏంటమ్మా అది సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది కదమ్మా సముద్రం ఉండాలన్నమాట సముద్రం దగ్గర మనకి అంటే విశాఖపట్నంలో సముద్రం ఉంది అక్కడ మీరు వాడలవి చూడొచ్చు కదమ్మా నౌకనే మనం ఏమంటామ్మా వాడ అంటాం ఐదు విమానం ఉన్నాయి మీకు అయితే ఈ చిత్రంలో మాత్రమే ఇవి ఉన్నాయి చిత్రంలో ఏమేమి ఉన్నాయమ్మా ఎద్దుల బండి ఉంది సైకిల్ ఉన్నది రైలు ఉన్నది నౌక ఓడ ఉన్నది విమానం ఉన్నది అవి కనిపిస్తున్నాయి సరేనమ్మా తర్వాత చూడండి మీరు ఏ వాహనాలు ఎక్కారు ఏ ఊర్లకు వెళ్ళారు ఇది మామూలుగా అయితే మీరు రాయాల్సింది కానీ నేనే ఇంకా చెప్పేస్తున్నాను అనమాట ఇది కూడా చూడండి ఏ వాహనాలు ఎక్కారు అన్నదానికి జవాబు మేము 1 బస్సు ఎక్కి రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం మొదలైన ఊర్లు వెళ్ళాము మీరు బస్సు ఎక్కి ఈ ఊర్లో కాకుండా ఇంకేమైనా ఊర్లు వెళ్తే ఆ ఊర్ల పేర్లు రాయొచ్చు అర్థమవుతుందమ్మా తర్వాత 2వ పాయింట్ రైలు ఎక్కి తిరుపతికి వెళ్ళాము
మీరు తిరుపతి కాకుండా రైలు ఎక్కి ఇంకా వేరే ఊరు ఇంకెక్కడైనా సరే వెళ్ళుంటే అది కూడా మీరు రాయవచ్చు. ఏ హైదరాబాద్ వెళ్ళామనో ఏదన్నా రాయవచ్చు. మూడు, ఒకసారి మా అమ్మమ్మ గారి ఊరిలో ఎద్దుల బండి ఎక్కాము. పల్లెటూర్లు వెళ్ళినప్పుడు ఎద్దుల బండి ఉంటూ ఉంటుంది కదమ్మా, అదనమాట ఎద్దుల బండి ఎక్కాము. నాలుగు, నాలుగో పాయింట్, అమలాపురంలోనే మా నాన్నగారు సరదాగా ఒకసారి గుర్రపు బండి ఎక్కించారు. అంటే అప్పుడప్పుడు గుర్రపు బండ్లు వస్తూ ఉంటాయి అమలాపురంలో. అందుకని మీరు ఎప్పుడైనా సరదా పడితే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరైనా మిమ్మల్ని ఎక్కించుంటారు. మీ తాతయ్య గారు కానీ నాన్నమ్మ గారు కానీ ఎవరైనా ఎక్కించుంటారు. అమలాపురంలోనే మా నాన్నగారు సరదాగా ఒకసారి గుర్రపు బండి ఎక్కించారు. అమ్మా అర్థమైందా? నేను రాసిన ఊర్లే రాయాలని లేదు, మీరు ఏదైనా సరే వాహనం ఎక్కి ఏదైనా ఊరు వెళ్ళుంటే దాని గురించి మీరు రాయవచ్చు. సరేనా అమ్మా? తర్వాత చూడండి, కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. ఇక్కడ చిత్రంలో చూడండి, ఐదుగురు ఆడపిల్లలు చక్కగా నిల్చొని ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు కూడా నిల్చొని ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళందరూ చక్కగా నిల్చొని పాటలు పాడుతున్నారు. పైన చూడండి, మీకు సింబల్స్ లాగా గుర్తులాగా ఇచ్చారు. ఆ గుర్తులు ఏంటంటే పాట పాడుతున్నారు అనమాట. వాళ్ళ నోర్లు కూడా అందరూ తెరిచే ఉన్నాయి చూసారా. ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు? ఇద్దరు బాబులు మైక్ పట్టుకొని నిల్చున్నారు. అమ్మాయిలు చూడండి, చక్కగా మంచి మంచి డ్రెస్సులు, వెరైటీ వెరైటీ డ్రెస్సులు వేసుకొని నిల్చొని ఉన్నారు. గౌను వేసుకుంది ఒక పాప, ఒక పాప పంజాబీ డ్రెస్ వేసుకుంది, ఒక పాప ప్యాంటు షర్టు వేసుకుంది కదమ్మా. అది దాని గురించి రాద్దాం. చూడండి, కింది చిత్రం చూడండి, మాట్లాడండి. జవాబు, కింది చిత్రంలో ఒకటో పాయింట్, ఐదుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కలిసి పాట పాడుతున్నారు. ఐదుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కలిసి పాట పాడుతున్నారు. రెండవ పాయింట్, ఇద్దరు అబ్బాయిల చేతులలో మైకులు ఉన్నాయి. ఇద్దరు అబ్బాయిల చేతులలో మైకులు ఉన్నాయి. చేతిలో పట్టుకుని సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా, దాన్ని ఏమంటామమ్మా మనం? మైకు అంటాం. ఏమంటాము? మైకు అంటాం. అమ్మా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏదైనా సరే చిత్రం ఉంటే అక్కడ ఏమైతే ఉన్నదో దాన్నే మనం చెప్తే సరిపోతుంది. అమ్మా అక్కడ నిల్చొని ఉన్నారని, వాళ్ళు పాట పాడుతున్నారని, వాళ్ళ చేతిలో మైకు ఉన్నదని అమ్మా ఈ విధంగా మాట్లాడితే సరిపోతుంది. అమ్మా అర్థమైంది కదా? ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.